ఆయనే మన బలము, ఆయనే మన బలము. ఆత్మలో బలము పొందుకుందాం, ఆత్మలో బలము పొందుకుందాం. అలలు లేచినను, తుఫాను ఎగసినను. అలలు లేచినను, తుఫాను ఎగసినను. కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను. అలలు లేచినను, తుఫాను ఎగసినను. కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే.
బలహీన పరచబడుతూ బాధింపబడుతున్నావా? నీ జీవితంలో అలలు తుఫానులు ఎగసి పడుతూ ఉన్నా సరే బలపరిచేవాడు ఆయనే. నా బలము నీవే అని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో ఈ మధ్యాహ్న సమయమందు, వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలపరచబోతున్నాడు. ఇప్పుడే పరిశుద్ధాత్మ తండ్రి, ఎవరైతే నా బలమంతా నీవే యెహోవా నా బలమా అని నిన్ను ఆశ్రయించారో వారందరిని ఇప్పుడే బలపరచండి, బలపరచండి పరిశుద్ధాత్మడా. ఒక నూతనమైన ఆత్మ బలముతో ఆత్మాభిషేకంతో ఇప్పుడే నింపండి పరిశుద్ధాత్మడా, నింపండి పరిశుద్ధాత్మడా. లో చాబా బాబా రబాల ధార బాబా రూబాల బాబా రబాల ధార ఖర బాబా నింపుకొనండి ప్రభు యొక్క ఆత్మలో ఫలము పొందుకునండి. గ్లోరీ షాబాబా బరబాల దరకర బాబా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎవరిని దాటి వెళ్ళవద్దు, అందరినీ బలపరచ. శారీరక బలహీనతలను ఆత్మీయ బలహీనతలను యేసు నామములో బంధి, మానసికమైన బలహీనతలను యేసు నామములో బంధిస్తున్నారు. కుటుంబ సంబంధమైన బలహీనతలను యేసు నామములో బంధిస్తున్నాను. ఆర్థిక సంబంధమైన బలహీనతలను యేసు నామములో బంధిస్తున్నాను. ఇప్పుడే ప్రతి విధమైన ఆటంకపరిచే శక్తులు ఆ కుటుంబాలకు విరోధంగా రూపించబడుచున్న ప్రతి విధమైన సాతాను ఆయుధములను శీఘ్రముగా త్రక్కివేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. నీ కృప తక్కువచ్చేవద్దు, ప్రతి ఒక్కరిని బలపరచండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా.